ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనములు. మరి మీరందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఆరోగ్యవంతంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మరి ముఖ్యంగా ఈ దినం ప్రభు దినం కదండి. సజీవంగా ఆరోగ్యంగా ఉన్న మనమంతా కూడా మన మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారాలని మనం తలంచుకుంటూ ఈ యొక్క దినంని మనం ఆత్మతో సత్యంతో దేవుని సన్నిధానంలో గడుపుదామా. మరి ఆరంభ ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క ప్రార్థనను ఆరంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపా కనికరం సమృద్ధిగా కలిగిన దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మారని దేవ, మాట తప్పని దేవ, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడైన గొప్ప దేవ, నీ యొక్క గొప్ప ప్రేమ నిమిత్తమై వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమంతా దేవా మేము సజీవంగా ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే ప్రభ. దేవా ఏదో మా మంచితనం కాదు, కానీ మీ యొక్క కృపను బట్టి ఈ దినం మీరు మమ్మల్ని సజీవంగా ఉంచినారు ప్రభ. సజీవంగా ఉన్న మేము ప్రభ, మీరు మా జీవితంలో చేసిన మేలు ఉపకారాలని దేవా మేము మర్చిపోకోకుండా ఎల్లప్పుడు కూడా ప్రభ మేము మీకు కృతజ్ఞులుగా సాక్షి బిడ్డలుగా దేవా జీవించుటకు నీ యొక్క కృప అనుగ్రహించండి తండ్రి. దేవా ఈ దినం దేవా దేవా అనేక స్థలాల నుంచి దేవా ఈ యొక్క పాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఈ యొక్క పాటల ద్వారా ఆరాధన వాక్యాల ద్వారా మీరు వాళ్ళని బలపరచండి ప్రభ. దేవా మేము ఎక్కడున్నప్పటికీ కూడా మీ యొక్క సన్నిధానాన్ని అనుభవించుటకు మీ యొక్క కృపను అనుగ్రహించండి తండ్రి. ఆది నుంచి అంత్యం వరకు దేవా మీరే ఉండి కేవలం ఇందుని బట్టి మీ నామమే మహిమపరచబడాలి ప్రభ. అంధకార చీకటి శక్తులను దేవా లయపరిచి మీ యొక్క సన్నిధి ఉంచి ఆశీర్వదిస్తారని మేము నమ్ముచు ప్రభ. ఈ యొక్క చిన్న ప్రార్థనతో ఈ యొక్క ప్రార్థనను ఆరంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు కదండి. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కూడా క్షేమంగా ఉన్నామంటే ఏదో మన గొప్పతనం కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప. క్షేమంగా ఉన్న మనము సైనికుల వలె మనం ప్రార్థిస్తూ ముఖ్యంగా మన రక్షణ మనం కాపాడుకుందాం. మరి ముఖ్యంగా ఇప్పుడు మా తండ్రి రాసిన పాట ఓ సృష్టికర్త యేసయ్య దరి చేరేదెట్లా అనే ఒక పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం. యేసయ్యా దరి చేరేదెట్లా, పడవెళ్ళి పోవుచున్నది. సృష్టికర్త యేసయ్యా దరి చేరేదెట్లా, పడవెళ్ళి పోవుచున్నది. చేతి జల్లారా, చేతి జల్లారా అని చూద్దామా. ఏటి జనులారా, పులేటి జనులారా, టికెట్ లేకుంటే ఎక్కని అరి పడవా, ఎక్కని అరి పడవా, ఎక్కని అరి పడవా. పుచ్చేటి జనులారా, పులేటి జనులారా, టికెట్ లేకుంటే ఎక్కని అరి పడవా. మారు మనస్సు మాత్రం ఉండాలి, మారు మనస్సు మాత్రం ఉండాలి. గ్రీక నామములో బాప్తిసముండాలి, గ్రీక నామములో బాప్తిసముండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికర్త యేసయ్యా దరి చేరేదెట్లా, పడవెళ్ళి పోవుచున్నది. సృష్టికర్త యేసయ్యా దరి చేరేదెట్లా, పడవెళ్ళి పోవుచున్నది. వదిలేని కత్తులను, నీరు లేని నిత్తులను, నిద్రపోతు మత్తులను ఒప్పుకోడు యేసయ్యా, ఒప్పుకోడు యేసయ్యా, ఒప్పుకోడు యేసయ్యా. వదిలేని కత్తులను, నీరు లేని నిత్తుల
మత్తులను నిద్రపోతు మత్తులను ఒప్పుకోడు యేసయ్యా సువార్త జ్యోతులను పట్టుకొని సైనికుడై సువార్త జ్యోతులను పట్టుకొని సైనికుడై పడగొట్టు సైతానుని గోడల ఎల్లప్పుడు పడగొట్టు సైతానుని గోడల ఎల్లప్పుడు హల్లెలూయా 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 సృష్టికర్త యేసయ్య గరిచేనేదట్లా పడవెళ్ళి పోవు చిన్నది సృష్టికర్త యేసయ్య గరిచేనేదట్లా పడవెళ్ళి పోవు చిన్నది మను పట్టిన నీ మనసును ఉతుకో యేసు రక్తమును రేవును ఎత్తుకో ఓహో మన్ను పట్టినని మనస్సులో ఉతుక్కో యేసు రక్తమును రేవును ఎత్తుకో రేవును ఎత్తుకో రేవును ఎత్తుకో మన్ను పట్టినని మనస్సులో ఉతుక్కో యేసు రక్తమును రేవును ఎత్తుకో ఎలికై వస్తున్నాడు నిన్ను ఎత్తుకోటు ఎలికై వస్తున్నాడు నిన్ను ఎత్తుకోటు ఆకాశ మండలములో యేసయ్య ఎదుర్కో ఆకాశ మండలములో యేసయ్య ఎదుర్కో హల్లెలూయా 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 ఓ సృష్టికర్త యేసయ్య దయచేరేదట్లా పడవెళ్ళి పోవు చిన్నది ఓ సృష్టికర్త యేసయ్య దయచేరేదట్లా పడవెళ్ళి పోవు చిన్నది యేసయ్యా దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పటి వరకు పాటలతో దేవుణ్ణి స్తుతించాము కదండి. ఈ కొద్ది సమయము మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. యుద్ధ సమాచారములు వినపడుతున్న ఈ సమయాలలో, శాంతి ఎక్కడా లేని ఈ సమయాలలో మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన కృపని మనము వేడుకుంటూ ఆయన మనకు ముందుగా నడుస్తున్నప్పుడు ఆయన యాజకత్వములో మన శిరస్సు వంచి ఆయనకిష్టముగా మనము సైన్యముగా బ్రతుకుదాం. మన పాటల పుస్తకములలో నుండి 9వ పాట, సైన్యములకు అధిపతివే సహస్రాధిపతివే అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఆరాధించుదాం. ముందుగా నీ ప్రజల కండగా చేసావే పాయలుగా నీ రాష్ట్రము నడిచావే ముందుగా నీ ప్రజల కండగా చేసావే పాయలుగా ఏ రాష్ట్రముద్రములు దాటించావా దయగల దేవా దాటించావా దయగల దేవా సైన్యములకధిపతివే సహస్రాధిపతివే శాలేము రాజా నా యేసు రాజా శాలేము రాజా
యేసు రాజా శాలేము రాజా ఉదర మురలు ఏడుగురు యాజకులు ఉన్నావే వారంట నీ వందన మందసమై ఉదరే మూరలు ఏడుగురు యాజకులు ఉన్నావే వారంట నీ వందన మందసమై ఎలుగెత్తి కేకలువేయట ఏడావా దినమున ఎలుగెత్తి కేకలువేయట ఏడావా దినమున ఎరికో పట్టణము మీద విజయము దీక్షావే ఎరికో పట్టణము మీద విజయము దీక్షావే సైన్యముల అధిపతివే సహస్రాధిపతివే శాలేము రాజా నా యేసు రాజా శాలేము రాజా నా యేసు రాజా శాలేము రాజా మన దేవుడు ఆదరణ ఇచ్చే దేవుడు మన ముందు నడుస్తూ సైన్యములకు అధిపతిగా ఉన్నాడు ఆయన ఆదరణకర్త ఆదరణ కొరకు తప్ప ఆదరణ ఇచ్చావే ఆత్మస్వరూపివై ఆశీర్వాదించావే ఆది సంభూతుడవై ఆదరణ ఇచ్చావే ఆత్మస్వరూపివై ఆశీర్వాదించావే ఆది సంభూతుడవై ఆరాధన నీకేనయ్యా అధికాంక్షా నీయుడా ఆరాధన నీకేనయ్యా అధికాంక్షా నీయుడా కానుకగా నా హృదయం సైన్యములకు అధిపతివే సహస్రాధిపతివే శాలేము రాజా నా యేసు రాజా శాలేము రాజా నా యేసు రాజా శాలేము రాజా ఆదరణించి నడిపించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. సైన్యానికి ముందు నడుస్తూ ఇటువంటి సమస్యలను దీటుగా ఎదుర్కొని తన బిడ్డల క్షేమము కొరకు ఎర్ర సముద్రను పాయలు చేసి తన బిడ్డలను ఆరిన నేలను నడిపినట్టుగా ఈ భయంకరమైనటువంటి దినాలలో యుద్ధ సమాచారాలు వినినప్పుడు దేశమంతా అల్లకల్లోలముగా ఉన్నప్పుడు దేవుని వాక్యము అనే ఖడ్గము మన ముందు నడుస్తున్నది. మనమందరము చేతులు పైకెత్తి ఆదరణనిచ్చావే దేవా, ఆత్మస్వరూపివయని దేవుని ఆరాధిద్దామా. ఎస్ దేవుడిని ఆశీర్వదించే వరకు ఆశీర్వాదించాలి ఆరాధన నీకేనయ్యా అధికాంక్షా ఆరాధన నీకేనయ్యా అధికాంక్షా నీయుడా కానుకగా నా హృదయం నీకే నా యేసయ్యా కానుకగా నా హృదయం నీకే నా యేసయ్యా సైన్యములకు అధిపతివే సహస్రాధిపతివే శాలేము రాజా నా యేసు రాజా శాలేము రాజా నా యేసు రాజా శాలేము రాజా యుద్ధాన్ని పరిష్కారం చేయుటకు రాజులు కాదు, రాజుల జ్ఞానము సరిపడదు,
యుద్ధం ఆపు చేయటానికి యుద్ధ ఆయుధాలు కాదు, యుద్ధాన్ని ఆపు చేయటకు వేరే దేశములున్న సైనికులను ప్రజలను ఆస్తిని నాశనము చేయటకు చేయుట కాదు గాని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సమాధానము షాలో షాలోముగా వచ్చి దేశ నలుమూలల శాంతినిచ్చేదే యేసయ్య యొక్క కార్యం. నిశ్శబ్దములో దేవుని గణపరుచుదాం. సమయముల దైవజనురాలు స్తుతులు చెల్లించవలసిందిగా కోరుచుంటున్నాం. స్తోత్రం నాయన. సైన్యములకు అధిపతి యెహోవానికే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం నాయన. శాంతి సమాధానం అనుగ్రహిస్తున్న తండ్రి నీకే స్తోత్రం నాయన. దేవా మీరు మాకు ముందుగా నడుస్తు తండ్రి, దేవా మీరు మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకే స్తోత్రం తండ్రి. ఇటువంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో కూడా తండ్రి దేవా మీరు మాకు తోడు నీడగొండు తండ్రి దేవా. మీరు మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకే స్తోత్రం తండ్రి. యేసయ్యా ఈ యొక్క పరిశుద్ధ దినమందు నైనా దేవా మీరు మీ యొక్క పునరుత్థాన దినమందు తండ్రి నైనా మీ యొక్క ప్రియ బిడ్డలు అందరితో చేరినైనా తండ్రి మిమ్మల్ని స్తుతించే కృపను అనుగ్రహించిన తండ్రి నీకే స్తోత్రం నాయన. అవును తండ్రి, సజీవులు సజీవులే కదా తండ్రి మిమ్మల్ని స్తుతించేది నాయన. మమ్మల్ని సజీవుల లెక్కలు ఉంచిన తండ్రి నీకే స్తోత్రం తండ్రి నాయన. దేవా కన్నీరు విడకుండా మా కన్నులను నాయన, జారి పడకుండా మా యొక్క పాదాలు తండ్రి, మరణం నుంచి మా ప్రాణాన్ని రక్షించిన తండ్రి నీకే స్తోత్రం తండ్రి. దేవా మమ్మల్ని అందరిని తండ్రి నాయన ఈ విధంగా తండ్రి నాయన సజీవుల గుంపులో చేర్చినైనా మీ యొక్క పరిశుద్ధ జనాంగంతో కలిసినైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన గొప్ప దేవా మీకు ఏమిచ్చి తండ్రి దేవా మేము మీ యొక్క రుణం తీర్చుకోలేము తండ్రి దేవా. మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీ యేసు క్రీస్తు నామములనే మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. ఎస్, ఎస్ నేను నీయందునా యేసు నాయందునా నేను నీయందునా నీవు నా ముందు ఉన్నందునా రమణీయములు దేవా ఎంతో ఆయుధ్యములు ప్రభువా ఎంత రమణీయములు దేవా. నీ వాక్యము జీవ వాక్యము మా పాదములకు వెలుగాయను తండ్రి. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అభిషేకించండి, వాక్యానుసారంగా జీవించి కృపను మాకు అనుగ్రహించండి. మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా, ఎంతైనా నలుదిశలా మీరు నెమ్మది కలుగజేసే ప్రభుడు అయ్యా. మీ మాటలకు మీ వాక్యానికి మీ ప్రమాణానికి మీరు ఇచ్చిన వాగ్దానానికి మేమిచ్చి ఏమిచ్చి రుణము తీర్చుకోమి. ఏమి లేని వారమే ప్రభు, మా స్తుతులు మా స్తోత్రములు మా ప్రియుడు మా రక్షకుడైన యేసు నామములోనే సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఎస్, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 31 వర్స్ 23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. 24వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు. ఆమెన్. రాజైన దావీదు ప్రవక్తగా కూడా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. ప్రభువారి యొక్క జననాన్ని గురించి మరణాన్ని గురించి కూడా ఆయన రాయుటకు దేవుడు వారికి కృప చూపించాడు. ఈ దినమున ప్రభువారు భక్తులం గురించి మాట్లాడుచున్నాడు. యెహోవా భక్తులారా,
యహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించమన్నాడు. ప్రేమించమని ఆయన చెప్పాడు, ఆయన ప్రేమించాడు. మనసారా ప్రేమించాడు, హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఎంతోమంది రాజులు వెళ్ళినప్పటికీ కూడా రాజైన దావీదు ప్రభువును ప్రేమించినట్టుగా ఎవరు కూడా ప్రేమించలేదు. ఆ ప్రేమలో ఆయన ఏం గుర్తెరిగాడనగా, యేసుని ప్రేమించటం వలన విజయాన్ని ఆయన అధిరోహించాడు. అవును, ప్రేమ అనే మాట వచ్చేసరికి ఈ రెండక్షరాల ప్రేమ చాలా మంచిది, అయితే దాన్ని వినియోగించుకున్నప్పుడు చాలా మంచిది, దాన్ని దుర్వినియోగించుకున్నప్పుడు అంతకంటే చెడ్డది మరొకటి కూడా లేదండి. ఉదాహరణకు నేను మీకు చెప్తున్నాను, ఎంతోమంది యవనస్తులు ప్రేమ పిచ్చిలో పడి ఆ యవనస్తుడు అంటాడు, అమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు. ఆ అమ్మాయి అంటుంది, లేదు నేను నిన్ను ప్రేమించను, మా అమ్మ నాన్నోళ్ళు మా కొరకు ప్రణాళిక వేశారు, నేను యవనస్తుడు అయిన తర్వాత నన్ను ఎవరికో ఒక మంచి కుటుంబానికి ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆ మాటకు వాడు ఇష్టపడక ప్రేమకు ఈ బిడ్డ ఎదురు తిరిగిందని ఎంతోమంది యాసిడ్ పోసి చంపిన వారు ఈ దేశములో ప్రపంచంలో లేకపోలేదు. ఎంతోమంది గొంతులు కోశారు, ఎంతోమంది ప్రేమిస్తామని చెప్పి ఆశలు చూపి అబలులైనటువంటి ఆడబిడ్డలను బీభత్సమైన స్థితిలో వారిని రక్తసిక్తము చేశారు. ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే క్రీస్తు ప్రేమ చాలా గొప్పది. అది రాసిన దావీదు గుర్తెరిగి గొప్ప కార్యం జరిగించాడు. అపోస్తలుడైన పౌలు ఈ దినాల్లో జరుగుతున్నటువంటి ప్రేమ ఎలా ఉండాలి అనే దానికి, నువ్వు ప్రేమ అనే దానికి ఒక మాదిరి చూపించాడు. ప్రేమ అసలు ఎటువంటిది, ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఈ ప్రేమ అనేది రెండు అక్షరాలే కానీ ఇది ఆకాశానికి ప్రే, మా అనేది భూమి మీద ఉన్నప్పుడు ఈ రెండు కలుసుకున్నప్పుడు నీతి సమాధానాలు ఒకటికొకటి ముద్దు పెట్టుకుంటాయట. నీతి సమాధానాలు ఒకటికొకటి ముద్దు పెట్టుకుంటాయట. ప్రేమకు నిదర్శనం ఏంటి అనగా ముద్దులతోనే ఆరంభమవుతుంది. అది శరీర ముద్దులు కాదు, అది ఆధ్యాత్మికమైన ముద్దుల గురించి నేను మీకు చెప్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీరు ఎవరైనా పర్వాలేదు, దేవుని వాక్యానికి మీరు కాస్త సావధానంగా వింటే ఆధ్యాత్మికమైన విషయాల్లో ప్రభువారు మనల్ని ఎలా ఎదిగిస్తాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అన్నట్లు ఈ ప్రేమ అనే దానికి మీరు చాలా బద్దులై ఉంటారు. ఎలాంటిది ప్రేమ? ప్రభువారు అంటాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:1-13 వరకు చదువుకున్నప్పుడు ప్రేమను గురించి బాగా చక్కగా ఆయన వర్ణిస్తాడు. ఆ ప్రేమ మొదటి మాట చదువుకుందాం. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నానంటాడు. ఏమండి, ప్రేమ లేకపోతే ఎన్ని భాషలు అంటుంటాం కదా, ఆయన బహుభాషా ప్రియుడు అంటారా లేదా, ఆయన అన్ని భాషలలో పాట పాడగలడు, ఆయన అన్ని భాషలలో ఆయనకు వాక్చాతుర్యం ఉంది. అయితే ఎన్ని ఉన్నను నీకు ప్రేమ లేకపోతే గనగనలాడు కంచు లాంటి వాడి వట్ట నీవు. అంటే కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, కనకంబు అంటే బంగారము, కంచు మ్రోగేది అంటే ఏమి లేనిది ఎగిరి పడుతుంటుంది అని అర్థం. పిల్లారా, దేవుడు అంటాడు ఇదిగో నువ్వు భాషలతో మాట్లాడినా దేవదూతలు మాట్లాడుతున్నటువంటి భాష పరలోక భాషలను మాట్లాడినా ప్రేమ లేనివాడివైతే ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్ ప్రేమ లేనివాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్ అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ ఉన్నాయి, ప్రేమ లేకపోతే అన్ని సున్నే. నీకేం తక్కువైందమ్మా, బ్రహ్మాండంగా ఇల్లు కట్టించాను, నువ్వు బయటకు వస్తున్నట్టు ఏసీ కారు, నీ కాలు కింద దిగకుండా కూడా నీకు బూట్లు, నువ్వు బయటికి వెళ్తే నీకు ఐస్ క్రీమ్, నువ్వు బయటికి వెళ్తే ఫలానా. ఆమె అంటుంది, అయ్యా నువ్వు ఎన్ని చూపిస్తే నాకేమి, ఎన్ని తినిపిస్తే ఏముంది, ఏమి లేదు నీకాడ,
అది డబ్బుంది కనుక ఏదో పెడుతున్నావు నువ్వు, ఎవరన్నా ఎవరాని భార్యను తీసుకుపోతుండవా లేదా అంటే అట్లా అనుకుంటున్నావు, కానీ నీ దగ్గర నిజమైన ప్రేమ లేదు. అందరి గురించి కాదు మాట్లాడేది, వాక్యం వింటున్న మీలో ఎవరైనా నిజముగా నీ భర్తను నీ భార్యను నీ సంఘాన్ని నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? రండి రెండవ వచనంలో చదువుకుందాం. 13:2 ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. వింటున్నారా? మాలాంటి వారు పుస్తకాలు రాసినా, మాలాంటి వారు ఏమండి పత్రికలు రాసినా, పాటలు రాసి రాగము తాళము పాడినా, మీ మీద నాకు ఆత్మీయ ప్రేమ లేకపోతే నాకంటే వ్యర్థుడు ఎవడు లేడు. విన్నారా? ప్రవచనములు మర్మములు తెలిపినా ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడవు. ప్రేమ అనేది ప్రేమైన బిడ్డలారా సంపాదించుకోండి. ఎవరు నేర్పించారు ఈ ప్రేమ? ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రేమ? లోక ప్రేమని ప్రాణము తీస్తుంది, లోక ధనముని ప్రాణము తీస్తుంది. క్రీస్తు ప్రేమ పరలోకములో ఆరంభమైంది. ఈ ప్రేమ పరలోకములో ఆరంభమైన ఈ ప్రేమ భూలోకానికి దించాడు. అందుకంటాడు కృప ఏమండి, కృప మరియు ఈ రెండు కూడా ఏమైపోయినాయండి, ముద్దులు పెట్టుకున్నాయంట. అందువలన ప్రభు అంటాడు నీకు కృపా వరములున్నా, వాక్శాత్రము ప్రవచనములున్నా, ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడవు. 3వ వచనము విన్నారా? నేను ఒకసారి ఈ యొక్క గ్రంథాన్ని 13వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నాయి బాబు అమ్మా, ఇంటికి పోయి చదువుకోండి అని చెప్పాను, హోంవర్క్ అని చెప్పాను. ఎవరైనా చదువుకున్నారా? చదువుకున్న చేతులు ఎత్తారా? కొందరు చేతులేదు, కొందరు ఎత్తారు. ఒకవేళ ఇది చదువుతూ ఉంటే ఒక్కొక్క వచనానికి 10 గ్రాములు బంగారం ఇస్తుందంటే దారిలో నుంచి చదువుకుంటూ పోతారు మీరు. ఏమండి, ఒకవేళ ఆట ఆయన వచ్చి నిలబడ ఉండు సార్, ఒక 2వ వచనం చదువుతుంటాను, ఇక్కడ ఇంకొక 10 గ్రాములు బంగారం ఉందని అంటాడు. చూసావా మీ ప్రేమ? మరలా నేను మీకు చెప్తున్నాను, ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాలు ఉన్నాయి. ఆఖరి వచనములో మనం చూసినప్పుడు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ 3 నిలుచును, కానీ వీటిలో శ్రేష్టమైనది ఏముందండి? ప్రేమ. ఏముందండి ఈ ప్రేమ? ఏం చేస్తుందంట 4వ వచనములో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. ఏంటిది చెప్పరు? అవును, ఈ గ్రంథాన్ని చదువుకున్న వారందరూ మీరు ఏ భాషలోనైనా చదువుకొని బాగా అర్థం చేసుకోండి. తెలియకపోతే దైవజనులను అడగండి, మాకు తెలియకపోతే మేము కూడా అడుగుతాం ఎవరైనా తెలిసిన వారిని. బ్రదర్ సిస్టర్, ప్రేమ లేకపోతే వ్యర్థం. ఈ మాట యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడక మునుపు తన ప్రియ శిశువు అయినటువంటి పేతురును పిలిచాడు. పేతురు ఎవరు? గలిలే సముద్రములో చేపలు పడుతున్నప్పుడు యేసయ్యకు పరిచయం అయ్యాడు. ఈయన మంచి ఇండ్లు కలిగిన వాడు, ఆస్తిపరుడు, డబ్బు గలవాడు. దోనెలు ఉన్నాయంటే కూలివాండ్రు కూడా ఆయన దగ్గర ఉన్నారు. పిలిచిన వెంటనే వచ్చాడు. ఈయనకు కేఫా అని, సిమోనియను అని, సిమోను అని, సిమోను అనగా పాత పేరు, సిమోను పేతురు అనగా కొత్త పేరు, పేతురు అనగానే బండ వీరందరూ కూడా కపెర్నహూము దగ్గర ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కపెర్నహూము యూదా ఊరిలో ఈయన జీవిస్తున్నప్పుడు అక్కడంతా చేపలు బాగా పడుతూ ఉంటారు. అందువలన దానికి మచిలీపట్నము అని అంటారు. ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం కూడా మచిలీ అనేది చేపలు, చేపల పట్టణము. పేతురు చాలా గొప్పవాడు. పేతురుకున్నటువంటి అలవాట్లు ఏంటి అంటే మనకున్న అలవాట్లే. ఏం అలవాట్లు?
తొందరగా కోపపడతాడు. తొందరగా మీకు కోపపడే అలవాటు ఉందా లేదా? లేదేమో. దేవునికి స్తోత్రం. నీకేం తెలుసులే పాస్టర్ గారు అంటారా? తొందరగా కోపపడతాడు, అనుమానం కూడా ఎక్కువ ఈ మనిషికి. ఏమనుమానము? ఉన్నంత తోడి ఏసేత ఉన్నంత తోడి దేవా నీకంటే గొప్పవాడు ఎవడు లేడు అని అంటాడు. బయటకు పోయేసరికి ఏమంటాడంటే ఏందిలే ఉడు చూసినాలే అంటాడు. ఎటువంటిది నీ విశ్వాసం అంటే నీళ్ళ మీద ఏసే ముఖం చూసినప్పుడల్లా సముద్రం మీద నీళ్ళల మీద నడిచిన వాడు, సముద్రం మీద నడిచిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. సముద్రం మధ్యన నడిచారు ఇస్రాయేల్ ప్రజలు, కానీ సముద్రం మీద నీళ్ళ మీద నడిచిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. ఒక్కరే, ఒకటి యేసు ప్రభువారు, రెండవది పేతురు. నువ్వు నిజమైన దేవుడు అయితే, నువ్వు నిజమైన యేసు అయితే, నీవు నీవే అయితే నేను కూడా నీళ్ళలో నడవాలి, నీళ్ళ మీద నడవాలన్నప్పుడు ఎస్ నేను దేవుడినే గనుక నేను నడిచినట్టు నువ్వు నడిచమన్నాడు. యేసయ్య ఎదురుగా పేతురు, పేతురు ఎదురుగా యేసయ్య. ఆమెన్. ఆయన ఆ దోణి దిగి ఇట్లా వస్తున్నాడు, ఈయన నీళ్ళ మీద నడుచుకుంటూ పోతున్నాడు. ఎప్పుడు? వీరిద్దరు ఒకరు ముఖం ఒకరు చూసుకున్నప్పుడు. యేసయ్య ముఖములో నువ్వు ముఖం పెట్టి చూసినప్పుడే నీ జీవితంలో జయ జీవితం. అనాది కాలంలోనే ఏదేని తోటలో ఆదామవ్వలు ఉన్నారు. ప్రతిదినము సాయంకాలమున చల్లటి పూటన దేవాది దేవుడు ఎవరిని పిలిచాడు? ఏం మీకు అర్థం కాదా? ఎస్. ఏమని పిలిచాడు? ఆదామా అన్నాడు. అనేసరికి ఈయనేమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు. అంతే. మంచి వారి యొక్క ఏమని కన్వర్జేషన్ చాలా బాగుంది. చిత్తం ప్రభు అన్నాడు. అంటే వీరిద్దరికి ముఖాముఖిగా వారికి పరిచయం ఉంది. దేవునికి, ఆదాముకు, ఆదాముతో ఉన్నటువంటి తన తోటి స్త్రీకి కూడా మంచి అవగాహన ఉంది. అయితే మరలా ఒకసారి ఆదాముని పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? మూడో వ్యక్తితో పరిచయం అయినప్పుడు పిలిచాడు. ఆదామా అన్నాడు. అన్నప్పుడు ఏమన్నాడంటే నువ్వు పిలిచినప్పుడు నేను దాక్కున్నానన్నాడు. అప్పుడు దాక్కునలేదు, ఇప్పుడు దాక్కున్నాడు. ఎందుకనగా దేవునికి అయిష్టమైన కార్యం చేశాడు. దేవునికి ఎప్పుడైతే మనం అయిష్టమైన కార్యం చేస్తామో, ఇష్టం లేని కార్యం చేస్తామో, దేవుని సన్నిధానములో మనం ముఖాముఖిగా దేవుని చూడలేము. కారణం ఏంటి అనగా అది పరిశుద్ధత, ఇది అపరిశుద్ధత. అది పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ దేవుని మనం చూడాలన్నప్పుడు ఈ అపరిశుద్ధత దాని దగ్గరికి పోలేదు. అందుకే ధనవంతుడైనటువంటి జక్కయ్య పొట్టివాడే కానీ గవర్నమెంట్ సర్వెంట్ అయినా యేసుప్రభు వారిని చూడాలని ఆశపడ్డాడు. పాపే, అబద్ధికుడే, తప్పులు రాసేవాడే, అన్ని చేసేవాడే. ఉద్యోగానికి సెలవు పెట్టాడు, వచ్చాడు. ఆయన చూడటానికి మేడిచెట్టు ఎక్కాడు. మేడిచెట్టు ఎక్కినటువంటి జక్కయ్య, యేసును చూడాలనేటువంటి జక్కయ్య ఆయన చూడటానికి యేసయ్య వెళ్ళాడు. ఈయనకి ఎంత ప్రేమ నేనంటే, అసలు శాపమైనటువంటి ఈ యొక్క ఎరుకో పట్టణానికి నేను వచ్చాను, నేను చనిపోయిన కానీ పర్వాలేదు, జక్కయ్య నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. నువ్వు చూడాలని ఆశపడితే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా యేసయ్య నిన్ను మాత్రం విడిచిపోడు. జక్కయ్య ఇప్పుడు చెట్టు మీద ఉన్నాడు, చెట్టు కింద యేసయ్య ఉన్నాడు, యేసయ్యతో కలిసి జనసమూహం ఉంది. ఇప్పుడు యేసయ్య అంటాడు ఓ తలపైకి తింటాడు, జక్కయ్య అదృష్టవంతుడా అని అర్థం. జక్కయ్య అంటే అర్థం ఏంటండి? అదృష్టవంతుడు లేక ప్యూర్ పరిశుద్ధుడా అంటాడు. యేసయ్య నోటి నుండా పరిశుద్ధమైన మాట ఎప్పుడైతే జక్కయ్య దగ్గరికి వెళ్ళిందో, ఆయన చూపు ఈయన చూపు ఒకటైందో, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు భూమి మీద ఉన్నాడు, అయితే ఒక పాపిగా ఉన్న వ్యక్తి యేసును చూడటానికి ఇష్టపడ్డాడు, చెట్టు మీద ఉన్నాడు చూడాలని ఆశపడుతున్నాడు. యేసయ్య ఒక్కసారి చూసేసరికి ఆయన కంటి చూపు ఈ కింది నుంచి స్రవించటం వలన, ఈ తేజస్సు ముందుకు వెళ్ళటం వలన జరిగినటువంటి విషయం ఏంటి అనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఎలా జరిగాయి అనగా, ఈయన పరిశుద్ధత పైకి పోయింది, ఆ పైన ఉన్నటువంటి అపరిశుద్ధత దూరం అయిపోయింది. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏమి చేస్తున్నాను, మా గుర్తు చేసుకోవాలి ఏంటి అనగా, నువ్వు పరిశుద్ధంగా జీవించినట్లయితే యేసయ్యను స్వయంగా చూడగలవు. ప్రపంచంలోని ఏ తల్లికి పుట్టని వాడు, ఏ తల్లి చనిపాలు తాగని వాడు ఆదాము. అటువంటి వ్యక్తి దేవుని సన్నిధి పోగొట్టుకున్నాడు. ఆది కాండం 3వ అధ్యాయం 24వ వచనములో
దేవుడిని యెహోవా ఆదాము అవ్వలను ఎలగొట్టాడు. కారణం ఏంటనగా, రోజు నువ్వు నన్ను చూస్తున్నావు కానీ, రోజు నన్ను చూస్తున్నావు కానీ నిష్టం వచ్చిన పని చేసావు గనక నువ్వు దూరం అయిపోయావు. నేను నిన్ను దూరం చేసుకోలేదు, నువ్వే నా సన్నిధికి దూరం అయిపోయావు. వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇటువంటి స్థితిగతిలో ఉంటున్నారా? దేవాని నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అద్భుతమైన దేవుడు మన జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించడానికి పేతురును వాడుకుంటున్నాడు. పేతురు బలహీనుడే, పేతురు అబద్ధికుడే, పేతురు అవిశ్వాసే, కానీ యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. రండి, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 21:15 21:15. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చాలు, ప్రశ్న వేశాడు ఇక్కడ. యోహాను కుమారుడైనటువంటి సీమోను, దేవుడు ఏదైనా మాట్లాడితే అడ్రస్తో మాట్లాడతాడు. మీకు ఉన్నటువంటి ఆధార్ కార్డులో ఏమండి మీ అమ్మ పేరో నాన్న పేరో మీ భర్త పేరో తప్పకుండా ఉండాలి. పలాని వ్యక్తి అంటే నేనున్నాను, నా పేరు ప్రభాకర్రావు, నేను ఎవరి కుమారుడు అంటే లేట్ సి నరసింహులు, మా నాయన పేరు అక్కడ ఉంటుంది. అలాగనే యేసుప్రభు వారు ఎవరితోనైనా మాట్లాడాడంటే నాలాంటి ప్రభాకర్రావులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ కరెక్ట్గా అడ్రస్ చెప్తాడు, అంతే, కరెక్ట్గా చెప్తాడు. నీవు నేను మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటనగా, నీవు నేను మనము పొరపాటున తప్పు చేస్తే యేసయ్య ఆ మాత్రము పొరపాటున తప్పు చేయడు అంటున్నాడు. నీవు దుడుకువాడివే, నీకు కోపముంది, నీకు అవిశ్వాసం ఉంది, నువ్వు నన్ను చూసినప్పుడు నీళ్ళ మీద నడిచావు, నేను ఎనుక భాగం వచ్చినప్పుడు నన్ను చూడకుండా గాలిని చూశావు. ఏం చూశావు? నేను ముందు ఏం చెప్పాను, యేసయ్య ఎదురుగా వస్తున్నాడు, పేతురు దోణి దిగి వస్తున్నాడు, వీరిద్దరి ముఖము ఒకటే ఉంది, కానీ ఇద్దరి కాళ్ళ కింద ఏమున్నాయి, ఏమున్నాయండి? యేసయ్యను చూసినంత తోడి భూమి మీద నడిచినట్టు నడిచాడు పేతురు. ఎట్లా నడిచాడండి? భూమి మీద నడిచినట్టు నడిచాడు. రా రా పేతురు అన్నాడు, రా పేతురు అన్నాడు. పేతురు వచ్చేసరికి రా మరలా మనం జరిగిపోదామన్నాడు, పేతురు వెనక్కి వచ్చాడు. ఉన్నట్టుండి గాలి లేచింది. గాలి శ్రమలకు సాదృశ్యం, కష్టాలకు సాదృశ్యం, రోగాలకు సాదృశ్యము, అవమానాలకు సాదృశ్యము, నిందలకు సాదృశ్యము. ఇన్ని నిందలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, నువ్వు నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు, నా ముఖముల ముఖం పెట్టి వచ్చినప్పుడు నువ్వు నీటి మీద నడిచావు కదా, ఇప్పుడు నీ బాధ్యత ఏంటనగా, నీ బరువు ఏంటి, నీ బాధ్యత ఏంటనగా, నేను నడుస్తున్నప్పుడు నా కాళ్ళు అడుగులో అడుగు వేసి నువ్వు నడిచింటేగైనా నువ్వు మునిగిపోయేవాడు కాదు. కానీ నడుస్తున్నాడు కానీ ఇలా వెనక్కి చూశాడు. వెనక్కి చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసా, మునిగిపోవటానికి ఆరంభించాడు. ఎందుకు మునిగిపోయాడు? జీవితంలో నీవు సజావుగా నీ కుటుంబము ముందుకు వెళుతున్నప్పుడు, నీవు ఇంకా వేగాన్ని పుంజుకొని ముందుకు వెళుతున్నప్పుడు, నీకు విజయము ఎక్కడో ప్రాప్తించాలని ప్రభువారు కోరుతున్నాడు. ఆ శిఖరానికి నువ్వు అధిరోహించినప్పుడు దేవుడు నీ కొరకు ఒక బ్యానర్ ఇవ్వబోతున్నాడు, ఒక విజయముకు సూచనగా ఒక జెండా నీ చేతికి ఇవ్వబోతున్నాడు. ఆ జెండను నువ్వు అధిరోహించక మునిపే నువ్వు ఏం చేస్తున్నావు కానీ, యేసులో అడుగు వేసినట్టు వేస్తున్నావు కానీ గాలి వచ్చేసరికి గాలిని చూశావు. అదే వచ్చింది ఏమని, ఎఫ్రాయిము నీవు గాలిని మేయుచున్నావు అని అంటాడు. అంటాడా లేదా? హోషేయ గ్రంథములు అంటాడు, ఎఫ్రాయిము నువ్వు గాలిని మేయుచున్నావు, మేయితే మా మేష మాట పశువుకు సాదృశ్యము. గాలిని ఎవడైనా మేస్తాడా? యేసయ్య అంటాడు, నువ్వు గాలిని మేస్తున్నావు రా అంటాడు. ఇప్పుడు ఏం చేశాడు? యేసయ్య నిలిచాడు, గాలిని చూసేసరికి పేతురు మునిగిపోతున్నాడు. మునిగిపోతున్నాడు, మునిగిపోతున్నప్పుడు పేతురు బెచ్చవాడు, చేపలు పట్టేవాడు, వలలు వేసి చేపలు పట్టగలడు, మునిగి చేపలు పట్టగలడు, గాలి మీద చేపలు పట్టగలడు, నీళ్లు ఎన్ని ఉన్నా కానీ మునిగి చేపలు ఎక్కడున్నా కానీ పట్టగలడు, అంత ఈతగాడు పేతురు. అయితే యేసయ్య దగ్గర ఉన్నప్పుడు ఒక మంచి జ్ఞానాన్ని వినియోగించాడు. ఇప్పుడు గనుక నేను నా స్వయం శక్తిగా నేను ప్రయత్నించానంటే నేను మునిగిపోతానని ఏం రెండో మాట మాట్లాడలేదు. నీళ్లు అరికాళ్ళకు వచ్చాయి, మోకాల్లోకి వచ్చాయి, నడుముల్లోకి వచ్చాయి, ఎదల్లోకి వచ్చాయి, భుజాల్లోకి వచ్చాయి. ఇక మునిగిపోయే సందర్భంలో ఏమన్నాడు? ఒక మాట అన్నాడు, ప్రభువా
నన్ను రక్షించు. చవలగొడదామా. ప్రభువా తండ్రి నన్ను రక్షించు అన్నాడు. మునిగిపోతున్నాడు, మునిగిపోయామన్నానుగా చేయి పైకెత్తాడు. ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్, ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు మునిగిపోయే తమ్ములో నీ చరిత్ర క్లోజ్ అవుతుందని ప్రజలు అనుకున్నారేమో, నీ జీవితం ఇంతేలా అనుకున్నారేమో, కానీ నీ జీవితం అంతేకాదు, నీకు దగ్గరనే ఉన్నాడు. నీ చేయి పట్టుకొని లేపే యేసు ఒక ఆయన ఉన్నాడు. అదే మనకున్న పాఠం. అప్పుడు యేసయ్య వెనక చూసి మునిగిపోతుంటే పేతురు తీసుకున్న తీర్మానం చాలా గొప్పది. సొంత యుక్తిని భక్తిని ఆధారపడకుండా ఏం చేశాడు, ప్రభువా నన్ను రక్షించమన్నప్పుడు నీ చెయ్యి నాకేమన్నాడు, నేను పట్టుకుంటాన్నాడు. అప్పుడు ఆయన లేపాడు. ఈ చెయ్యి ఎట్లా పట్టుకున్నాడు యేసయ్యగా, జక్కయ్య యొక్క పాప జీవితము యేసు ప్రభు వారి కళ్ళలో ఉన్నటువంటి పరిశుద్ధత పోయినప్పుడు జక్కయ్య ఏ విధంగా పరిశుద్ధుడిగా అయ్యాడో, యేసయ్య ఎప్పుడు పరిశుద్ధమైన హస్తము అవివేకి అయిన ఆ పేతురు, దుడుకువాడైన పేతురు, కోపగాడైన పేతురు, కత్తి జోబులు పెట్టుకున్నటువంటి పేతురు, యేసయ్య ఎప్పుడైతే చేయి పట్టుకున్నాడో అతనిలో ఉన్నటువంటి ఇవన్నీ వెళ్ళిపోయాయి. ప్రయత్నలాడు ఇప్పుడు ముందుకొచ్చాడు, భుజం మీద చేయేశాడు యేసయ్య. నీవు అవిశ్వాసివి కాక అంటాడు లేదా, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసిగా జీవించు. ప్రభు నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూస్తున్నటువంటి విషయాలు మనం గమనించినప్పుడు, ఇంత గొప్ప సాక్షి సమూహము ఈయనను వెంబడించినప్పుడు, పేతురు జీవితంలో జరిగినటువంటి అద్భుతం ఏంటనగా, ఈయన పరిశుద్ధమైన హస్తము అపరిశుద్ధతలోనికి వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధులుగా మార్చిపోయాడు, భుజం మీద చేయేశాడు, ఇప్పుడు రాపోదామన్నాడు. యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. 8 దినములు అయిపోయింది. 8 దినములు అయిన తర్వాత మరలా దేవుడు పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సంభాషణ అది ఏంటి అనగా 15 వచనంలో, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రభువారు మీతో కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ కొంతమంది మనం ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్న వీరందరిలో మీరు యేసయ్యను ఎక్కువగా ప్రేమించేవారు కావాలి. చాలామంది యేసయ్యకు తోడ్పడ్డారు, ఆయన సేవ జీవితంలో ఎంతోమంది వచ్చారు, ఎన్నో అద్భుతాలు వారు చవి చూశారు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చవి చూశారు, కానీ దుడుకువాడు, అవిశ్వాసి, అబద్ధమాడినవాడు, కత్తి జోబులు పెట్టుకున్నవాడు అయినను నేను నిన్ను క్షమిస్తానన్నాడు, క్షమించి అన్నాడు పేతురు. వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? డియర్ బ్రదర్ సిస్టర్ ఇన్ క్రైస్ట్, దేవుని బిడ్డలారా, యేసయ్యని మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారా? యేసయ్య కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నారా? అలనాడు యేసయ్యకు, యేసయ్య పేతురుకి వేసిన ప్రశ్న మనకేస్తున్నాడు. ఆ ప్రశ్న మనతో అడుగుతున్నాడు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు మీలో ఎవరినో అడుగుతున్నాడు, ఎవరినో అడుగుతున్నాడు. ఆ పాట నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే నువ్వు దానికి ఏం జవాబుతావు? పేతురు అంటున్నాడు, చదవమ్మా ఓదిరి అమ్మా. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని ఎరుగుదువని దేవుడు అంటున్నాడు. నువ్వు సర్వాన్ తెరివేమి, నా హృదయములో ఉన్న భాష, నా హృదయములో ఉన్న తాత్పర్యము, నాలో ఉన్నదన్నీ కూడా నీకు తెలుసు ప్రభువా. నువ్వు హృదయ రాశ్యలు ఎరిగిన వాడివి, అందువలన నేను నీ ఎంత ప్రేమిస్తున్నానో అది నీకే తెలుసును అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు మీరు కూడా ఈ మాట చెప్తే చాలా బాగుంటుంది. ఆమెన్. మీరు నిజముగా ఆయన్ను ప్రేమిస్తున్నట్లయితే, ప్రభువా నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలరా? ప్రభువా, ప్రభువా నేను నిజముగానే నిన్ను ప్రేమించుచున్నాను, ఈ మాట నీకు తెలుసు. అంతటితో ఊరుకోలేదు యేసయ్య, నువ్వు చెప్పినంత మాత్రం, నేను చెప్పినంత మాత్రాన. మరలా అడుగుతున్నాడు, 16 వచనం చదవమా. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో, సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఫీడ్ మై లాంబ్స్, నా గొర్రె పిల్లలను నువ్వు మేపు అన్నాడు. అనగా ఒక చిన్న బిడ్డ, ఒక చిన్న బిడ్డను తల్లి
ఏ విధంగా ఫీడ్ చేస్తుందో నువ్వు అలా చేయాలన్నాడు. అంటే పేతురుకు ఒక భారం ఇస్తున్నాడు, ఒక బాధ్యత ఇస్తున్నాడు. నేను వెళ్తున్నాను, ఈ లోకం విడిచి వెళ్తున్నాను, నీవు మాత్రము గొర్రె పిల్లలను బాగా మేపుము అన్నాడు. మేపుము అంటలకే సరేలే ప్రభువా అన్నాడు. మరలా 16 వచనం అంటాడు, మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా రెండవసారి అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. చెప్పినప్పుడు ఏమన్నాడు మరలా? ఆయన నా గొర్రెలను కాయమని చెప్పెను. చాలు, అక్కడ గొర్రె పిల్లలను కాయమన్నాడు, ఇక్కడ అంటున్నాడు టెండ్ మై షీప్ అనగా నా గొర్రెలను నువ్వు కాయమని చెప్పాడు. అంటే కాపరికి ధైర్యం ఉండాలి. గొర్రెల కాసేవాడు ధైర్యవంతుడుగా ఉంటాడు, పొలములో ఉంటాడు, పాములకు తేళ్లకు దొంగలకు నక్కలకు శత్రులకు భయపడ్డు. అన్నట్లు యేసుప్రభు గొర్రెలు లేవే, వారిని ఆయన కార్పెంటరు, వడ్రంగి వారు, గొర్రెలు లేవు, నా గొర్రెలు అంటాడే. అంటే దేవుని బిడ్డలు ఎవరైతే ప్రభు సన్నిధానికి వస్తున్నారో వారందరూ దేవుని పిల్లలు, గొర్రెలు. అందుకంటాడు ఈ భూమి మీద అన్నిటికంటే సాధువైన జంతువు ఏదనగా గొర్రె. ఆ గొర్రె పిల్లలను మీరు పెంచాలంటాడు. మనకేదైనా కష్టాలు వచ్చినప్పుడు మా దేవుడు చూసుకుంటాలే అని అంటారా లేదా? మా దేవుడు నమ్మకమైన వాడు, మమ్మల్ని చేయి విడువాడు, మమ్మల్ని బాగు చేస్తాడు, మమ్మల్ని త్రోసివేయడు, మమ్మల్ని దుఃఖపరచడు, మమ్మల్ని ఉన్నతమైన శిఖరానికి ఆయన నిలబెడతాడు. అది క్రైస్తవ నిరీక్షణ. ఆమెన్, ఆమెన్. ఆ క్రైస్తవ నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలను అంటున్నాడు, నా గొర్రె పిల్లలను మేపమని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు సరేలే ప్రభు అన్నాడు. 17 వచనంలో చూసి మరలా మూడవసారి మాట్లాడుచున్నప్పుడు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి చూశారా ఎందుకు వ్యసనపడ్డాడు? ఏమండి? సరే, నేనే మిమ్మల్ని అడుగుతాను, మా అక్కలను, మా బ్రదర్ను, మా సిస్టర్ను, పెళ్ళైన వారిని అడుగుతాను. మీ ఆయన నేను ప్రేమిస్తున్నాను. ప్రైజ్లాడండి, ఎంత మంచి పేరే మాట అన్నామండి. ఆ దినము పెళ్ళైన ఆ దినమున ఏ విధంగా ముచ్చటగా పలకరించావో అట్లనే మాట్లాడేవండి అన్నది స్తోత్రం. ఇంకో కొంచెం తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నానడు. మంచిదిలేండి, మంచి ప్రేమించిన వాడు. మళ్ళా ఇంకొంచెం తర్వాత నేను నిన్ను ప్రేమిస్తుండే. ఏం పిచ్చోడు వేరే ఏమి, నువ్వు ఇంక తలకాయ దూరం అయిపోయిందా ఏమి? ఏదో ఒకసారి చెప్పినావు, ఇంక మనసులో పెట్టుకో, ఇంక అదే ప్రేమిస్తున్నాడు. ఏమండి, ఇదే జరిగింది మనలాంటి గుణవత్తుడే ఈయన. చెప్పాను లేదు నేను, మనలాంటి గుణవత్తుడే ఆయన. వ్యసనపడినప్పుడు కానీ దేవుని మాట చేంజ్ కాలేదు, మారలేదండి. అది ఆయన ప్రేమలో ఉన్నటువంటి లోతు, ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఎత్తు, ఆయన ప్రేమలో ఉన్నటువంటి పొడవు, ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఎడల్పు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని కొలవలేకపోయారు. సిలువ ప్రేమ, కలువరి ప్రేమ, మారని ప్రేమ, నా యేసుని ప్రేమ. సిలువ ప్రేమ, కలువరి ప్రేమ, మారని ప్రేమ, నా యేసుని ప్రేమ. ఆయన ప్రేమకు ఎత్తు, లోతు, పొడవు, ఎడల్పు ఎక్కడ కూడా లేదు. అందుకే ఈ ప్రేమ గుర్తిరగక, ఈ ప్రేమను వాడు తెలుసుకోకనే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి చంపాడు. ఈ ప్రేమ తెలియకనే ఆ అమ్మాయి గొంతుకు వచ్చాడు. ఈ ప్రేమ తెలియకనే నా కోరిక తీర్చమన్నాడు. ఆమె కోరిక తీర్చకపోయేసరికి ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉండి దాడి చేశాడు. దేశములో జరుగుతున్న ప్రేమ ఇదే. కానీ యేసయ్య ఏ ప్రేమ ప్రేమిస్తాడనగా, కలవరి ప్రేమలో నిన్ను నన్ను చూసి ఆ ప్రేమకు ప్రతిఫలంగా ప్రాణమించి నీ ఆశ నెరవేర్చడానికి నా ప్రాణమైన నేను ఇస్తాను, కానీ నిన్ను మాత్రం నేను నాశనం చేయనన్నాడు మన ప్రభు యేసుక్రీస్తు. బరబద్దంగా వచ్చాడు,
బరప్ప దొంగ అంటే అందరికి చాలా ఫేమస్, భయం. బరప్ప దొంగ అన్నాడు, అనుకున్నాడు నేను మంచి శరీర దౌఢ్యం గలవాడిని. దొంగ అంటే అతని కూడా కొందరు అనుచరులు కూడా ఉంటాడు, దొంగ ఒక్కడే ఉండడు. మేమందరం కలిసి యేసయ్య అద్భుతాలు చేస్తాడు, ఆయన నెత్తిన చేయబెడితే అందరూ బాగుపడిపోతారు, ఆయన నోటి నుండి వచ్చిన మాటలో బాగుపడతారు, ఆయన చెంగు ఎవరైనా ముట్టితే బాగైతారు, ఆయన ఉమ్మి పొరపాటును ఎవరిదైనా పగిలితే బాగుపడతారు. నేను దొంగగున్నాను, బలంగమైన వాడను, యేసయ్య పరిశుద్ధులుగా ఉన్నాడు, మేమిద్దరం కలిసి కనుక పనిచేస్తే ఈ సామ్రాజ్యాన్ని గెలుస్తామన్నాడు బరబ్బ. ఆ మాట వాడు అనుకుంటుంటేనే యేసయ్యకు తెలిసిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తుకొని వచ్చాడు బరబ్బ దొంగ. యేసయ్య వందనాలు అన్నాడు. ఆ వందనాలు ఆయన అన్నాడు, సార్ నీవు చాలా గొప్పవాడి, నేను కూడా గొప్పవాడిని, నాతో చేయగలిగితే మన ఇద్దరం కలిసి సామ్రాజ్యాన్ని కడతా అన్నాడు. యేసయ్య అన్నాడు, బరబ్బ బరబ్బ, నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాను కానీ నీతో నేను చేయగల పని అన్నాడు యేసయ్య. ఆమెన్. అపవిత్రమైన దానికి నువ్వు దూరంగా ఉన్నప్పుడు పరిశుద్ధత నిన్ను ఆవరిస్తుంది. అయితే ఆ జనము ఆ దినాల్లో కూడా ఈ దినాల్లో ఉన్నట్టుగానే వారి శాస్త్రం ప్రకారము చెరలో నుండి ఒకరిని విడుదల చేయాలి. దొంగ చెరలో ఉన్నాడు, యేసయ్య కూడా సిలువకు అప్పగింపబడ్డాడు, అదాలత్ కనుక న్యాయస్థలానికి వెళ్ళాడు. కేకలు వినపడుతున్నాయి. ఏ కేకలు ఈ కేకలనగా, ఏ కేకలు ఈ కేకలనగా, ఆ దినము 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు భార్య పిల్లలతో కలిసి 25,000 మంది ఉన్నారు. ఆ దినం కుష్టివారు, గుడ్డివారు, ఉచ్చకాలు చేతికలవారు, సమస్యలున్న వారిని బాగు చేస్తే ఇప్పుడు అంటున్నారు వారు యేసును ప్రేమించలేదు. వారు ఏం ప్రేమిస్తున్నారనగా వారి ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నారు, వారి రీతి రివాదును ప్రేమిస్తున్నారు. ఈ దినం ఎవరినో ఒకరిని విడుదల చేయాలంటే యేసు మాకొద్దు, దొంగ మాకు కావాలి. ఏ కేకలు ఈ కేకలు అక్కడకు వాడుకున్నారు, యేసయ్యను శిలువకు అప్పచెప్పారు, మరలా మాకు దొంగల ప్రభుత్వం కావాలంటున్నారు. అమ్మో, ఈ దినాలలో మనం చూసినప్పుడు ప్రజలు ఎలా జీవిస్తున్నది మీకు తెలుసు. ఉదయకాలాన్ని పేపర్ తెరిచిన, టీవీ ఆన్ చేసిన, ఎక్కడ కూడా మంచి వార్త లేదు, శుభవార్త లేదు, అన్ని దుర్వార్తలే, అన్ని అపశకునాలే. ఆ దినమైనటువంటి నారు ఈ దినము కూడా అది ప్రబలుతుంది. అయితే నువ్వు ఏం కోరుకుంటావు? విడిపించిన యేసు కావాలనా, లోకంగా ఉన్నటువంటి బరబ్బ కావాలనా? నువ్వు బరబ్బని కోరుకుంటే జీవితం ఏమైపోతుంది తెలుసా? నాశనమైపోతుంది. అయితే యేసును కోరుకుంటే యేసయ్య నీకు తన ప్రాణమని ఇచ్చుటకు ఈ దినం కూడా సిద్ధంగా ఉన్నాడు. అది ఆయన ప్రేమ. పేతురు, నువ్వు ఎందుకు వ్యసన పడతావు? నేను 3 సార్లు నిన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాను, బాధపడతావే? నేను తిట్టానా? నిన్ను కొట్టానా? ఏదైనా అనరాని మాట నేను అన్నానా? నా గొర్రె పిల్లలను ఖాయమన్నాను, అంతే కదా. ఎందుకు నీకు ఇంత వ్యసనం? ఎందుకు నీకు ఇంత, ఎందుకు నీకు ఆయాస? ఎందుకు నీకు ఈ ప్రయాస? ఎందుకు నీకు ఈ గొనుగుడ? ఎందుకు నీకు ఈ సనుగుడ అంటున్నాడు. రండి, యోహాను సువార్త 21:17 చదవండి. 3వసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము. చాలు, నా గొర్రెలను మేపుము, అదే చెప్పాడు. ఫీడ్ మై షీప్స్, నీవు గొర్రెలను మేపమని చెప్పాడు. అనక భారము బాధ్యత కలిగిన వాడవై ఉండాలని. సంఘములో ఈ వాక్యం వింటున్న మీరందరూ, యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి మీరందరికీ, ఈ భూమి మీద నువ్వు పుట్టావు, నీకు దేవుని యొక్క కృపచేత దేవుని ఒక నా భాగముగా ఎంచుకొని దేవుడు నీకు అనేక పర్యాయాలు, నువ్వు విశ్వాసములో వెనుకబడిపోయినప్పటికీ కూడా యేసయ్య గాలి నీరు వెలుతురు ఇచ్చుట వెనుదీశాడా? అయితే భారము కలిగి పని చెయ్యి, బాధ్యత కలిగి పని చెయ్యి,
ఒక గృహ నిర్వహణకుడు ఏ విధంగా భారము కలిగి ఒక వ్యవసాయదారుకుడు ఏ విధంగా భారము కలిగి పంటకెళ్తాడో ఒక గొర్రెల కాపరి ఏ విధంగా పొలములో ఉండి శత్రుకు భయపడక పాము తెల్లకు భయపడక దేనికి క్రూర జంతువులకు భయపడక తన గొర్రెలను కాస్తాడో దేవుని కార్యాన్ని కూడా నీవు కూడా భారముగా చేయమన్నాడు. ఎందుకు పేతురుని ఇంతగా ప్రేమించాడు? గొనిగేవాడే, కోపగాడే, కొట్టేవాడే, విశ్వాసం తక్కువవాడే, అయితే పిలిచినప్పుడు వచ్చాడు. గలిలీ సముద్రం మీద చేపలు పడుతున్నప్పుడు పేతురు ఇక వద్దు, నేను నిన్ను మనుషుల పట్టు జాలరికి చేస్తాను, నాతోటి రమ్మన్నప్పుడు ఇంత ఆస్తి గలవాడు, ఇంత డబ్బు గలవాడు, ఇన్ని ధోనిలు కలిగిన వాడు, ఇన్ని పనివారు కలిగిన వాడు ఏసయ్య మాట విన్నాడైన. చెప్పులు కొడదామా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మీ పనులు మీ వ్యాపారం విడిచిపెట్టాను రమ్మంటలే. నా మాటలు అర్థమైనాయి మీకు? ఎంతమందికి అర్థమైన నా మాటలు? అర్థమైతే మిమ్మల్ని అన్ని విడిచిపెట్టాను రమ్మంటంలే. నీ మనసు నా మీద ఉంచు, ఆ పాత జీవితానికి టాటా చెప్పు, పనికిరాని జీవితానికి టాటా చెప్పు. జక్కయ్య పనికిరాని జీవితానికి టాటా చెప్పాడు. పాపి అయిన జక్కయ్య ఇంట్లో యేసయ్య పరిశుద్ధుడు నివసించాడు. విశ్వాసం కోల్పోయిన పేతురు యేసయ్య నాకు సాయం చేయమని చేపట్టుకున్నాడు. పరిశుద్ధమైన హస్తం ఇచ్చుట వలన, పరిశుద్ధమైన హస్తం ఇచ్చుట వలన పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. చివరిగా ఏం చేశాడు అనగా మత్తయి సువార్త 16:19 ద బుక్ ఆఫ్ మాథ్యూస్ chapter 16:19 పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఎవరికి? ఎవరికండి? ఆమో, ఏండి పాస్టర్ గారు, ఇటువంటి వారికి? అవును, ఎటువంటి వారికి అయినా ఇస్తాడు, నీకైనా ఇస్తాడు, నాకైనా ఇస్తాడు. ఇంటి తాళాలు ఎవరికి ఇస్తారండి? ఎవరైనా చెప్పారు, ఎవరికి ఇస్తాడండి ఇంటి తాళం? నీ కొడుకు ఎటువంటి వాడైనా కానీ, నీ బిడ్డ ఎటువంటిదైనా కానీ, నువ్వు బయటికి పోతుంటే నాయన తాళాలు అక్కడ ఉండే తీసుకో అంటాడు. అంటాడా లేదా? అంటాడా లేదా? అందరికి ఇస్తారా తాళాలు? ఇయ్యరు. నీవు నేను మనం ఎటువంటి వారిమైనా పరలోక రాజ్య తాళాలు ప్రభువారు మనకి ఇస్తున్నాడు. ఎంతమంది పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు? నువ్వు ఇక్కడ ఓపెన్ చేస్తే పరలోకం మొత్తం ఓపెన్ అవుతుంది. ప్రైజ్ లార్డ్. ఇంత పెద్ద ఇంటికి తాళం చిన్నదే ఉంటుంది. దానికి ఏమండి ఏంటి, దాన్ని ఏమండి, దాన్ని తిప్పుతుంట, తిప్పినప్పుడు టక్ 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 అయిపోద్ది, ఓ ఓపెన్ అయిపోద్ది. నువ్వు యజమానుడు, నీకు హక్కు ఉంది. నీవు నేను ప్రభువారు అన్నాడు కీర్తన గ్రంథంలో. నీవు నన్ను అడుగుము, నీవు నన్ను అడుగుము, భూమిని స్వాస్థ్యముగాను జనులను సొత్తుగా నికిస్తానడు యేసయ్య. అలనాడు పేతురుకు తాళమిచ్చాడేమో, ఇది మనకు కూడా ఇస్తానన్నాడు. నీవు నేను ఈ లోక యాత్ర ముగిస్తే ఎక్కడికి వెళ్తామనగా స్వతంత్రంగా నాయన ఇంటికి వెళ్తాం మనం. ఆమెన్. మన తండ్రి ఇంటికి వెళ్తాం. మనకు అన్ని విధాలుగా యేసయ్య చూసుకుంటాడు. మనం బయట ఉన్నప్పుడే అమ్మ నాన్న అన్నీ చేసి పెడతారు, అమ్మ అన్ని తయారు చేసి ఫోన్ చేస్తారు, నాయన భోజనం మీద రానైనా, కుమారుడా కూతురా భోజనం మీద, మంచి తాజా భోజనం మీ కొరకు, గరం గరం భోజనం రెడీ చేశాము, ఏమంటాడు తెలుసా తల్లిదండ్రులు, వచ్చి తినమనే చెప్తాడు యేసయ్య. ఆమెన్. అయితే కడుక్కోక తినక ముందు ఒక మాట చెప్తాడు, కాళ్ళు చేతులు కడుక్కో అంటాడు. అంటాడా లేదు? బయటికి పోయిచ్చేవనైనా కొంచెం సింకులు ఎక్కిళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. ఎందుకన్నాడు తెలుసా? పేతురుకు చెప్పింది అదే, నా గొర్రెలను కాస్తావంటే నువ్వు వ్యసన పడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు అసహ్యపడుతున్నావు, బాధ్యత తీసుకోవటానికి నువ్వు ఇష్టపడలేదు, అయినా నేను ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆ దినమున నువ్వు చేసిన పని నాకు చాలా జ్ఞాపకం ఉంది, అందువలన నీకు నేను నా తాళపు పరలోక తాళపులు ఇస్తున్నాను. అందుకంటాడు యేసయ్య కీర్తన గ్రంథంలో అంటాడు, నన్ను అడుగుము భూమిని స్వాస్థ్యముగాను జనులను సొత్తుగా ఇస్తానన్నాడు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువారు నీకు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రభువా, నా మాటలలో నిన్ను ఆయాస పెట్టాను, నా చూపులో నిన్ను ఆయాస పెట్టాను, నా ప్రవర్తనలో నిన్ను ఆయాస పెట్టాను, నా జీవితము నిన్ను ఆయాస పెట్టాను. అనేక పర్యాలు నిన్ను నేను వ్యసనపరిచాను. ఎందుకో తెలుసా? నేను వ్యసనుడుగా జీవించాను. ఈ దినము నుండి ప్రభువా, నా జీవితం అది కాదు, నన్ను కావు కాయమని చెప్పడానికి బాధ్యత ఇచ్చాడు, భారమునిచ్చాడు.
ఒక వ్యవసాయదారుడు పొలము దున్నుతున్నప్పుడు బురదకు భయపడ్డు, గడ్డికి భయపడ్డు, చలికి నీటికి అక్కడ ఉన్నటువంటి పాము తెల్లకు భయపడ్డు. వ్యవసాయదారుడు కలుపు వచ్చి తీసేస్తాడు, చేతితో తీసివేస్తాడు, మందు జల్లుతాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు తెలుసా? క్రూరమైన మృగాలకు భయపడ్డు, చేతిలో దండము దుడ్డుకర్ర ఉంటుంది, భయపడడు. గొర్రెలు రక్షించుకోవాలనేది ఆయన యొక్క ధ్యేయం ఉంటుంది. అది ఏమైనా సరే నా గొర్రెల్ని కాస్తాను, రాత్రి అయినా పర్వాలేదు, నిద్ర అయినా పర్వాలేదు, నాకు రోగం వచ్చినా పర్వాలేదు, కానీ నా గొర్రె పిల్లలకు రోగం రాకూడదు, నా గొర్రె పిల్లలకు రోగం రాకూడదు. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ఆహా, నవమాసాలు మోసిపించిన ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత ప్రేమ తన పిల్లల మీద. నీ కొరకు నా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవునికి ఓ ఎంత ప్రేమ, ఎంత దయ. పేతురు, నా మాటను విన్నావు, నీటిలో మునిగిపోతున్నప్పుడు నీ సొంత యుక్తితో ఈత నువ్వు కొట్టలేదు, ఈత నువ్వు ఈతాడలేదు. ప్రభువా, 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 నన్ను రక్షించమని నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేను తెరుగా నీ సన్నిధిలో, నీ సన్నిధిలో. అది మన భారము. నీ మార్గములో సాగేదా, నీ వాక్యమును చాటేదా, నీ వాక్యమును చాటేదా, నేను నీరుగా యేసయ్య నిన్నే ప్రేమితును, యేసయ్య నిన్నే ప్రేమితును. యేసయ్య అడిగింది అదే ప్రశ్న అంతే, నీకేసిన ప్రశ్న ఇదే, ప్రేమంతును నేను వేరుగా నీ సన్నిధిలో. అయ్యా, నా జీవిత కాలం అంతా నేను చేసే పనిదే, నా చేతనైతే నీ వాక్యాన్ని కూడా నేను చాటుతాను, నీ వాక్యమును చాటేదా, నేను తీరుగా. ప్రవలరు నమ్మ కైకులు మేలకెత్తి, నీ మన చేతులు పైకెత్తి, విప్త పరిహాసన వర్షం తలా నిన్ను ప్రేమిస్తానయ్యా. ప్రేమ మచ్చన పడదు, నీ వాక్యమును చాటేదా, నేను తీరుగా. నేను వెనుతిరిగను, నా మే పిచ్చి లోటుగా నేను వెనుకు తిరిగను, నో టర్నింగ్ బ్యాక్, నేను వెనుకు తిరగను. అది ఏమైనా పర్వాలేదు, మీ సహాయం కోరుకుంటున్నాను. నేను మునిగిపోయినా పర్వాలేదు, కానీ నా సొంత యుక్తిని, నా సొంత విద్యను నేను అభ్యసించను. నీ జ్ఞానము, నా జ్ఞానము, మన జ్ఞానము ఈ లోకములో అది ఎన్నదగినది కాదు. దేవుని సహాయము శాశ్వతమైనది. అందుకే పేతురు దుడుకువాడైనప్పటికీ కూడా, పేతురు ఆయా పర్యములు అబద్ధం ఆడినప్పటికీ కూడా, నీ యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు, మూడు పర్యాయములు అన్నాడు. పేతురు మలుకు అనేటువంటి సైనికుని చెవి నరికి వేశాడు. పేతురు దుడుకువాడు, పేతురు మునిగిపోతూ అవిశ్వాసి గాలిని చూసి మునిగిపోయాడు.
యేసయ్యను మరిచిపోయాడు. యేసయ్యను మరిచిపోయి ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. పిల్లారా, తమ్ముడా, నైనా, అమ్మా, యేసయ్య దగ్గర నన్ను అడుగుము. భూమిని స్వాస్థ్యముగాను జనులను సొత్తుగా నిన్నకిస్తానన్నాడు. ఓ, ఇక్కడ ఏదో ఎవరినో అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు, పేతురు, నీతో మాట్లాడుతున్నా. నీ పేరు అమ్మా, తమ్ముడు, నైనా, ప్రేమిస్తున్నావా? ఎస్, ఇప్పుడు మాట, ఇప్పుడు పాడు ఆ పాట, ఇప్పుడు పాటు. ఏసయ్యా, నిన్నే నేను ప్రేమిస్తానయ్యా. గలమెత్తి పాట పాడు, హృదయపూర్వకంగా పాట పాడు, దేవుని ఆరాధించు. ఏ శ్రమ వచ్చినా నిన్ను ప్రేమిస్తానయ్యా. మానవుని ప్రేమించిన వాడు చెడిపోయాడు, డబ్బును ప్రేమించిన వాడు, మనుషులను ప్రేమించిన వాడు చెడిపోయాడు. ఏసయ్యను ప్రేమించిన వారు ప్రపంచంలో చెడిపోయిన వారు ఎవరు లేరు. నైనా, గలమెత్తి దేవుని స్తుతించు. దేవుని బిడ్డ, నీ నోట దేవుని మాట, వాక్యమును భారమది నేను తిరుగా కార్యకలాపాలను మోకరించాలి. వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నీ పేరును బట్టి అడుగుతున్నాడు యేసయ్య. అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రధాన స్థానం నాకు ఇస్తున్నావా నీవు? నాకు ప్రధాన స్థానం ఇస్తున్నావా నీవు? నాకు ప్రధాన స్థానము నీవు నాకిస్తే నిన్ను నేను ఈ ప్రపంచంలో ఊరేగిస్తాను. నువ్వు నన్ను చూడాలని ఆశపడు, నిన్ను ప్రజలతో నేను చూపిస్తాను, నిన్ను మాదిరిగా పెడతాను ఈ భూమి మీద. జక్కయ్యను గురించి ప్రపంచమంతా వాక్యం చెప్తున్నారు, దావీదును గురించి ప్రపంచమంతా దైవజనులు వాక్యం చెప్తున్నారు, పేతురు గురించి ఎంతమంది దినం వాక్యం చెప్తున్నారో, ఎంతమంది ఉంటున్నారో. చిన్నగా ప్రేమించాడు ఆయన, ఇడిచిపెట్టి నేను ఎప్పుడు ప్రేమిస్తానన్నాడు. ఆయన కూడా శరీర బలహీనత గలవాడే, అయితే అవి లెక్క చేయలేదే సయ్య. నా దగ్గరికి రా, నా చేయి నీకు ఇస్తాను, మనిద్దరం కలిసి పనిచేద్దాం ఎస్ఐ అన్నాడు. మనిద్దరం కలిసి పనిచేద్దాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కనికరము, కృప, వాత్సల్యత, దయ, సమృద్ధి అయిన దేవ, మీ నామానికి వందనాలు, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఎంతగా నన్ను మమ్మల్ని ప్రేమించావు. మేమందరం వెనుకబడిన వారిమే, కోప్పడి వారిమే, గొనిగ వారిమే, ఆయాపయ్యారు వ్యసనపడ్డ వారిమే. ఆయాపయ్యారు కత్తి నా చేతులు ఉంటే ఏమో చేసేవాడిని అనుకున్న వాడిమే. అనేక పరి విశ్వాసములు కోల్పోయినటువంటి వారిమే. ఆయనను మీరు మమ్మల్ని ప్రేమించారు. మా చేతికి మీరు పరలోక రాజ్య తాళాన్ని ఇచ్చారు. నన్ను అడుగుమా అన్నారు. ఇచ్చేవారు మీరే కదయ్యా. ఇచ్చేవాని దగ్గర అడిగితే మాకేమన్నా లాభం ఉంటుంది, కానీ ఎవరి దగ్గర అడిగితే మాకేం ప్రయోజనం? ప్రభువా, మిమ్మల్ని మేము అడుగుతాం. దేవానికే స్తోత్రాలు. ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వీరిని సమాధానంగా పంపండి.
ఉద్దేశాలను సఫలం చేయండి. వాక్యముతో నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. బోధిస్తున్న నేను భ్రష్టుడను కాకుండా అనుదినము నా శరీరాన్ని నలగొట్టుకొని మీకు సాక్షి బిడగా జీవించి కృపనియండి. వింటున్న ఈ బిడ్డలు కూడా అనుదినము ప్రభు వారి శరీరాన్ని నలగొట్టుకొని బరబ్బావలే కాకుండా యేసువలే జీవించే భాగ్యాన్ని దయచేయండి. దేవా, మీ నామానికి వందనాలు. దీవించి ఆశీర్వదించండి. భయపడవద్దు, భయపడవద్దు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దేవుని కృప సదాకాలము అలనాడు పేతురుకు తోడై ఉన్నట్టు సదాకాలము మనకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మిలిచినుగాక. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.